నమస్కారం, నా పేరు సునీల్. వెల్కమ్ టు సునీల్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మన ఈరోజు ఈ వీడియోలో అయితే వెస్పా గురించి మీ అందరికీ తెలిసిందే కదా. వెస్పా అనేది ఒక ప్రీమియం సెగ్మెంట్ స్కూటీస్ అనేవి లాంచ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వెస్పా 125cc యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈరోజు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెస్పా 125లో మళ్ళీ చాలా డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎక్సెల్ ఉంది, జెడ్ఎక్సెల్ ఉంది, విఎక్సెల్ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మనకి ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉంది. సో ఈరోజు మనం చేయబోయే వేరియంట్ వచ్చేసరికి ఎస్ఎక్సెల్ మోడల్ అయితే రివ్యూ అయితే చేయబోతున్నాము. సో ఎస్ఎక్సెల్లో కూడా మళ్ళీ మనకి 150cc కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. కానీ చేయబోయేది మనం ఈరోజు 125cc అయితే రివ్యూ అయితే చేయబోతున్నాము. సో దీని యొక్క ప్రైస్, మైలేజ్, కలర్స్, అవైలబిలిటీ, ఏ హైట్ ఉన్నా సెట్ అవుతుంది, ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఆన్రోడ్ ప్రైస్ ఎంత, ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఎస్ఎక్సెల్ 125cc యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈరోజు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జెడ్ఎక్సెల్ అలాగే విఎక్సెల్ మోడల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఫ్యూచర్లో మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను అనమాట. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ వీడియో మాత్రం ఎస్ఎక్సెల్ ఎవరైతే పర్చేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చిన మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇక లేచి కూడా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ వెస్పా ఎస్ఎక్సెల్ 125cc యొక్క స్కూటీ అయితే మన దగ్గర అయితే ఉంది. సో ప్రెసెంట్ మనం చేసే వెహికల్ కలర్ సరికి ఆరెంజ్ కలర్ అనేది మనం చేస్తున్నాము. సో ఎన్ని కలర్స్ లో అవైలబుల్ గా ఉందో కూడా నేను మీకు వీడియో ఎండింగ్ అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కూటీ యొక్క 360° వ్యూ అయితే చూద్దాం. 360° వ్యూ చూసిన తర్వాత దీని యొక్క డైమెన్షన్ గురించి అయితే చెప్తాను. ఫర్దర్ దాట్ మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం దీని యొక్క 360° వ్యూ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క టోటల్ లెంత్ అనేది 1770mm అనేది ప్రొవైడ్ అయితే చేశారు. విడ్త్ వచ్చేసరికి 690mm అనేది విడ్త్ దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఈ స్కూటీ యొక్క టోటల్ వెయిట్ అనేది 115 kgs అనేది ఈ స్కూటీ యొక్క టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. సో నార్మల్గా అయితే ఉంది, మరీ అంత ఎక్కువ వెయిట్ అయితే ఏమి ఉండదు ఈ స్కూటీస్ అనేవి. అండ్ ఈ స్కూటీ యొక్క టోటల్ హైట్ అనేది 1140mm అనేది ఈ స్కూటీ యొక్క టోటల్ హైట్ అయితే ఉంటుంది. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 770mm అనేది సీట్ హైట్ దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో 5.1, 5.2 కన్నా అబవ్ హైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఈ స్కూటీ అనేది సరిపోతుందని చెప్పారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 155mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళినా లేకపోతే మీరు గుంతల్లో డ్రైవ్ చేసినా కూడా మనకి 155mm అనేది సరిపోతుంది. మన ఇండియన్ రోడ్స్కి అయితే మీరు హ్యాపీగా అయితే డ్రైవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 124.45cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ SOHC 3-వాల్వ్ FI ఇంజిన్ మనకి దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇది మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో రన్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి 3 వాల్వ్స్ అయితే మనకి దీంట్లో అయితే ఉంటాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 9.92 PSI అట్ 7500 rpm అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 9.6 Nm అట్ 5500 rpm అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అనేది ఎక్సలెంట్గా ఉండడం వల్ల సో మనకి ఇది రాకెట్ స్పీడ్లో అయితే దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం గేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్తో రావడం జరుగుతుంది. అంటే ఎటువంటి గేర్స్ అనేవి దీంట్లో అయితే ఉండవు. సో ఎవరైతే ట్రాఫిక్లో గేర్స్ వేయడానికి తీయడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఈ స్కూటీస్ అనేవి బాగా సెట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ ఎయిర్ క్రాఫ్ట్ డెరైవ్డ్ హైడ్రాలిక్ సింగిల్ సైడ్ ఆర్మ్ ఫ్రంట్ సస్పెన్షన్ విత్ యాంటీ డ్రైవ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ ఎఫెక్ట్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ 4-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో సస్పెన్షన్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ దీన్ని డ్రైవ్ అయితే చేశాను. డ్రైవ్ చేసినప్పుడు మాత్రం సిట్టింగ్ కంఫర్టబుల్ కానీ లేకపోతే సస్పెన్షన్ కానీ చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. సో దీని యొక్క రైడ్ రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. కాబట్టి మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. సో నేను వీడియో పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసేయండి. నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ అనేది 200mm డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ CBS కూడా మనకి దీంట్లో అయితే ఉంటుంది. CBS అంటే మనకి కామన్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది మనకి మనం బ్యాక్ సైడ్ బ్రేక్ వేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి బ్రేకింగ్ స్టెబిలిటీ అయితే బాగుంటుంది. సో ఇది ఒక యూనిక్ ఫీచర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి 140mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనం సీట్ టైప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్గా మనకి సింగిల్ సీట్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో సీట్ అనేది పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది. అండ్ కుషనింగ్ కూడా బాగుంది. అండ్ సీట్ అనేది ఇది ఫ్యామిలీస్కి సెట్ అవుతుంది, అలాగే యూత్ కూడా సెట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి లేడీస్ కూర్చొని పట్టుకోవడానికి సీట్ గ్రాబ్రెల్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కిక్ రోడ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ఉందన్నమాట. ఇది సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది, అలాగే కిక్ రోడ్ ఆప్షన్ కూడా దీంట్లో మనకి
ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ లేడీస్ కూర్చోడానికి ప్యాసింజర్ ఫుట్రెస్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక బెస్ట్ థింగ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది, అలాగే సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. చాలా వెహికల్స్ కనుక చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ అనేది రిమూవ్ అయితే చేస్తున్నారు. దీంట్లో కనుక చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంది, అలాగే సెంటర్ స్టాండ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్ గా మనకి బెల్ట్ డ్రైవ్ తో మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో వాడిన చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మోనోకాక్ ఫుల్ స్టీల్ బాడీ కన్స్ట్రక్షన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. రైడింగ్ స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. కంఫర్టబిలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇవి మనకి దానికే అయితే యూజ్ అవుతాయి అనమాట. మీరు ఎక్కువగా రైడ్ చేస్తున్నప్పుడు ఇవి మనకి ఈ ఫ్రేమ్ అనేది, చాసిస్ ఫ్రేమ్ అనేది బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ స్కూటీ యొక్క టైర్ సైజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ టైర్ అనేది 110/70 11 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి మనకి ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే 120/70 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కంప్లీట్ గా మనకి ట్యూబ్లెస్ టైర్స్, అలాగే రేడియల్ టైర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, అలాగే ఇవి మనకి అలాయ్ వీల్స్ తో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కీ కనుక చూసుకుంటే మనకి కీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది కదా మోడల్ అనేది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో స్టోరేజ్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఈజీగా మనం ఒక హెల్మెట్ అనేది క్యారీ చేయొచ్చు, అలాగే ఒక రెండు వాటర్ బాటిల్స్ కూడా మనం క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ బాటమ్ లో కనుక చూసుకుంటే మనకి ఒక లైట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. నైట్ టైం విజిబిలిటీ కోసం ఈ లైట్ అనేది బాగా అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే యూఎస్బి ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఏదైనా మీ మొబైల్ కానీ లేకపోతే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాంటివి ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలని కూడా మీకు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫ్రంట్ చుండు బాగుండేది, కానీ వీళ్ళు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఏదైనా ఛార్జ్ పెట్టాలంటే మనం సీట్ ఓపెన్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 7.4 liters అనేది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో ఫ్యూల్ ట్యాంక్ అనేది మనకి సీట్ కింద అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనం సీట్ అనేది ఓపెన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ ఇచ్చిన బాగుండేది, బట్ ఫ్యూల్ ట్యాంక్ అనేది మనకి సీట్ కింద అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కంపెనీ అనేది 47 kilometers అనేది క్లైమ్ అయితే చేస్తుంది. సో మనం ఈజీగా ఒక 40-42 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేసి సో ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ వెహికల్ అనేది వాడుతుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీ వెహికల్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందో. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి క్యారీ హుక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే గ్లో బాక్స్ అనేవి అయితే ఉన్నాయి, 2 glove boxes అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా క్యారీ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనం దీని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్తో ఇది మనకి రావడం అయితే జరుగుతుంది. సో అలాగే దీంట్లో మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంటుంది, అలాగే లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే క్లాక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సిగ్నల్ ఇండికేటర్స్ ఉంటాయి, అలాగే హై బీమ్ లో బీమ్ సంబంధించిన ఇండికేటర్స్ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకున్నట్టయితే హ్యాండిల్ బార్కి రైట్ సైడ్లో మనకి మోడర్న్ ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కనుక చూసుకుంటే ఇక్కడ మోడర్న్ ఆప్షన్ ఉంది కదా, ఇది మనకి 1, 2 అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్కి సంబంధించిన ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు కావాలనుకుంటే డిఆర్ఎల్స్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకోవచ్చు, రెండు కావాలన్నా కూడా మీరు ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్యూచర్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ స్టార్ట్ బటన్ అనేది దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు. ఇది పవర్ స్టార్ట్ ఉంది, అలాగే నెక్స్ట్ కిక్ రోడ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి, అలాగే సిగ్నల్ ఇండికేటర్ సంబంధించిన స్విచ్ అయితే ఉన్నాయి, అలాగే హార్న్ అయితే ఉంది. సో ఈ స్విచ్చెస్ క్వాలిటీ మాత్రం బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టు ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అనేది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు, స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అని చెప్పొచ్చు. సో ఒక రెండు సెక్షన్లు అయితే మనకి డివైడ్ అయితే కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా యూనిక్ డిజైన్లు అయితే కనిపిస్తుంది. సో మిగిలిన వాటిలో కనుక చూసుకుంటే మనకి రౌండ్ షేప్ అయితే ఉంటుంది. సో మనకి ఎస్ఎక్సెల్ మోడల్ కనుక చూసుకుంటే ఇక్కడ స్క్వేర్ టైప్లో మనకి హెడ్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ బాటంలో మనకి సిగ్నల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ అనేవి మనకి బల్బ్ టైప్ సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మనకి ఎల్ఈడి ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బల్బ్ టైప్ సిగ్నల్ లైట్స్ ఇచ్చారు, అలాగే టెయిల్ ల్యాంప్ కూడా మనకి బల్బ్ టైపే టెయిల్ ల్యాంప్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి ఎల్ఈడితో వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మిర్రర్స్ కనుక చూసుకుంటే మిర్రర్స్ కూడా మనకి హెడ్ ల్యాంప్కి సంబంధించిన డిజైన్లో మనకి ఇక్కడ స్క్వేర్ టైప్ డిజైన్లో మనకి మిర్రర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో క్వాలిటీ కూడా మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 90 అనేది మనం 90+ 92 దాకా మనం ఈజీగా అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి మొత్తంగా 6 colors అవైలబిలిటీ అయితే ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసరికి మ్యాటీ బ్లాక్, అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి మ్యాటీ రెడ్, అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్, అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి వైట్, అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి మ్యాటీ బ్లూ, అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి పీల్ వైట్.
సో ఈ పీర్ల వైట్ అనేది మనకి రేసింగ్ ఎడిషన్లో తీసుకురావడం అయితే జరిగింది, ఒక స్పెషల్ ఎడిషన్ లాగా అయితే. సో చూడటానికి మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది పీర్ల వైట్ అనేది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎగ్జాస్ట్ నోట్ అనేది వీడియో ఎండింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 133,133 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 173,000 అయితే ఉండడం జరుగుతుంది. మీరుండే ఏరియాని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం వెస్పా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ సరౌండింగ్స్లో ఉన్నట్టయితే కనుక మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 సిసి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అది ఇవన్నమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం వెస్పా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అలాగే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ మీరు కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ ఆర్ ఏ స్కూటీ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అండ్ దెన్ కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.